విశాఖపట్నం కాన్స్టిట్యుయెన్సీలో ఇబ్రాహీంపట్నం టౌన్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఇదంతా కూడా గత నెల రోజుల నుంచి ఓటర్స్కు కాన్ఫిడెన్స్ కానీ ప్రజలలో ఏదైనా ఉన్నా కూడా అపోహలు తొలగించడానికి రెగ్యులర్గా మేము కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో కేంద్ర బలగాలతో సెంట్రల్ ఆర్మీ ఫోర్సెస్ తోటి ప్రదర్శన ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఇవాళ మేము ఆర్ఓ ఆఫీస్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ ముందు నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు మరియు ఈ ఇబ్రాహీంపట్నం విలేజ్ లోపల కూడా అందరికీ తిరిగి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు సందేశం పంపాలి. ఎలక్షన్స్ ఫ్రీ ఫేర్గా ఓటు వేసుకోవడానికి అవకాశం కల్పించడానికి లా అండ్ ఆర్డర్ పరిధిలో శాంతియుతంగా ఉన్నది కాబట్టి ఎవరికి కూడా ఏమి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ముందు కాబోయే 10-15 రోజుల కార్యక్రమాలన్నీ కూడా పీస్ఫుల్ జరగడానికి, ఇదంతా కూడా దుష్ట శక్తులకు ఒక వార్నింగ్ ఇవ్వడానికి మరియు సాధారణ ప్రజలందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి బ్లాక్ మార్చ్ ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇక ముందు కూడా ఇంకా కూడా కేంద్ర బలగాలు రాబోతున్నాయి, అందరికీ కూడా తో పాటు ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది.